మినిమం పిహెచ్డి చేయాలి సినిమా అర్థం కావాలంటే. ఇంటర్స్టెల్లర్ సినిమా చూసినప్పుడు నేను ఎంత కన్ఫ్యూజ్ అయ్యానో అంత కన్ఫ్యూజన్ వచ్చింది నాకు. కానీ సినిమా ఒక రకంగా చూస్తే బాగుంటుంది బ్రో, కానీ ఇంకో రకంగా చూస్తే నచ్చదు. అంటే అన్ని వర్గాల వాళ్ళకి సినిమా ఎక్కదు, కానీ ఒక మంచి కాన్సెప్ట్ చెప్తున్నాను కదా. మినిమం డిగ్రీ కాదు, పిహెచ్డి చేయాలి. పీజీ కూడా కాదు, పిహెచ్డి. అండ్ విశ్వక్షేణ ఎక్స్పెరిమెంటల్గా ఒక మెట్ ఎక్కాడు, ఒక మైల్ స్టోన్ అన్నమాట. తన కెరీర్కి హెల్ప్ అవుతుంది. అండ్ విద్యాధర్ ఒక కొత్త అటెంప్ట్ చేశాడు, ఒక రేర్ డిసీజ్ పెట్టి ఒక మంచి కాన్సెప్ట్ మీకు హాలీవుడ్ సినిమా టైప్ ఆఫ్ తీశాడు. అందరికీ ఎక్కకపోవచ్చు సినిమా, కానీ ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది. చాందినీ చౌదరి, విశ్వక్షేణ్ ఉండే క్యారెక్టర్స్ చాలా బాగా తీసుకెళ్ళాడు స్క్రీన్ ప్లే. అండ్ ఒక డిఫరెంట్గా అనిపించింది నాకు, అంటే రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లో లేదు ఈ సినిమా. అది ఒక వెరైటీ ఆఫ్ జానర్. ఇప్పుడు మనం డైలీ భోజనం చేస్తే అన్ని కూరలు వేసుకుని తింటాం కదా, అలా ఉండదు ఈ సినిమా. సడన్గా ఒకరోజు వెరైటీ, అదేదో ఇటలీ నుంచో మెక్సికన్ నుంచో ఒక మెనూ తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది. సో అంటే అలాంటి మేకింగ్ మన ఇండియన్ టచ్ ఇచ్చారు. గ్రాఫిక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపించినాయి, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది సినిమా. త్రూఅవుట్ ఫిల్మ్ విశ్వక్షేణ్కి హెల్ప్ అవ్వచ్చేమో, కానీ కమర్షియల్గా వర్కౌట్ కాకపోవచ్చు అని నా ఒపీనియన్. సో మేబీ చూడాలి. ఎంటర్టైన్మెంట్ కొద్దిగా కాదు, బాగా ల్యాగ్ ఉంది. సో అంత డ్యూరేషన్ అవసరం లేదు సినిమాకి, కొంచెం కట్ చేయాల్సింది. అండ్ మోర్ ఓవర్ కొన్ని కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి అనిపించింది నాకు. రిమైనింగ్ అంతా ఓకే. అండ్ నాన్ లీనియర్ వేలో తీసుకెళ్లారు సినిమాని. సో మీకు ప్యారలల్గా ఒక 3 స్టోరీలు రన్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్యారలల్ స్టోరీస్ అన్నీ మనం మధ్యలో ఒక సీన్ ఐ బ్లింక్ చేసినా స్టోరీ అర్థం కాదు, ఇలా చూసుకొని ఉండాలన్నమాట. సినిమా మొత్తం అలా కళ్ళు తెరిచి ఇలా చూసుకొని ఉండాలి. కొంచెం కళ్ళు మూసినా సినిమా అర్థం కాదు. ఎంటర్టైన్మెంట్ కోసం మీకు ముందే చెప్తున్నా, వాళ్ళు ట్రైలర్ లాంచ్లోనే చెప్పారు ఇది ఎంటర్టైన్మెంట్ ఫిలిం కాదు, ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఒక ఐఫీస్ట్ విజువల్స్ అయితే ఉన్నాయి. సినిమా అయితే నాకు నచ్చిందా నచ్చలేదా నేను చెప్పను. పిహెచ్డి చేయాలి అర్థం కావాలంటే. కొన్ని కొన్ని సీన్లు రెండు కాదు, ఇంతకుమించి ఇంకేం చెప్పలేను నేను. సో అంతే, దట్స్ ఇట్. My theatrical experience, it was nice to see the efforts coming in together of all of the work, right from VFX and all. And no one will say it's a movie done by a first time director. It's an amazing movie done by a first time director. It looks like a movie done by an experienced team. So from that perspective, it is really good. The music is spot on, brings out the emotions of the movie really well, especially the story. And yeah, it's got a good, you can connect with the actor really well because of the way he has emoted the story. So it's all riding very heavily on that, and I think that they have done an amazing job. The actor's done an amazing job. So, yeah. How much rating you can give this movie? I would give it a 4/5. ఎలా అనిపించింది నీకు సినిమా? అన్న నాకు సినిమా గామి ఎలా అనిపించింది అంటే, విశ్వకన్న ఎక్స్పెరిమెంట్లు అంటూ ఉంటాడు, ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తూనే ఉంటాడు. సో అలా ఎక్స్పెరిమెంట్ ట్రై చేసి వచ్చిన సినిమానే గామి. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ దొబ్బింది, పీకింది, పోయింది అని మాత్రం నేను ఎక్కడ చెప్పానన్న, కానీ ఎక్స్పెరిమెంట్ పాస్ అయితే అయ్యింది అని, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది. అంటే డిఫరెంట్ స్టోరీ అన్న ఇది. అంటే ప్రతి ఒక్కరు రొమాన్స్లు, ఫైటింగ్లు, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కావాలి అనుకుంటారు. ఇవన్నీ వద్దన్న సినిమాలో డిఫరెంట్ స్టోరీ ఉందన్న. అంటే వేరే లాగుంది, ముగ్గురు క్యారెక్టర్స్ ఉంటారు, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుందన్న. అంటే ఎవరైనా మనము ఇప్పుడు జనరల్గా మూవీలో చూసుకుంటే ఎవరైనా రౌడీలతో, అబ్బాయిలతో, వీళ్ళతో ఛేదింగ్లు చూసుంటాం, కానీ సినిమాలో ఏంటంటే సింహంతో ఛేదింగ్ ఉందన్న. అది కూడా సింహంతో ఛేదింగ్ చేసి కూడా మన విశ్వకన్న గెలుస్తాడన్న. నాకు అది అయితే చాలా అంటే చాలా బాగా అనిపి, అంటే సింహం కన్నా గొప్పడు ఎవరైనా అంటే విశ్వకన్న అని చెప్పుకోవచ్చు అన్న. అలా అనిపించింది నాకు సినిమాలో. కాదు, సినిమా చాలా మందికి అర్థం కావట్లేదు అంటున్నారు. నీకు మొత్తం బాగా అర్థమైందా? సినిమా చాలా మందికి అర్థం కావట్లేదు అంటే వాళ్ళు లో ఐక్యూ వాళ్ళు అనుకుంటా అన్న. ఐక్యూ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. నాకైతే అర్థమైంది అన్న, నాకు ఐక్యూ ఉంది కాబట్టి నాకు కొంచెం ఏదో అర్థమైంది సినిమాలో గామి అనేది, అంతే అన్న. శివరాత్రి రోజు సినిమాకి వచ్చిన వాళ్ళు ఏదైతే సాంగ్స్ ఎక్స్పీరియన్స్ ఉందో, దేవిన్ పాటలు వచ్చినప్పుడు ఆ కాశీలో ఏదైతే విజువల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారన్న. మా శివరాత్రికి వచ్చిన ఎవరైతే ఉపాసం ఉన్న ఎవరున్నా చూడవచ్చు, ఎందుకంటే అంత ఏం లేదు దీంట్లో. అసలు విజువల్స్ పరంగా మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. హిట్టే సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఉందన్నా, ఎందుకంటే మూవీ పరంగా మాత్రం అయితే ఫ్లాప్ అయితే కాదు. ఇలాంటి ఫిలిమ్స్ కొంచెం మెల్లగా ఎక్కుతాయి జనాలకి, మరి అంత ఫ్లాప్ అయితే సినిమా అయితే కాదు ఇది. విజువల్స్ పరంగా స్టోరీ పరంగా మళ్ళీ లాస్ట్ 20 మినిట్స్ ఏదైతే స్టోరీ రివీల్ చేశారో డైరెక్టర్, అది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. అది
అసలు వేరే అంటే నాకైతే కూల్ మూవీ అన్న, వచ్చి మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ అవునవును అవును. ఒకప్పుడు దేవి సినిమా చూసినప్పుడు, అమ్మోరి సినిమా చూసినప్పుడు ఎట్లయితే విజువల్స్ మనం ఎక్స్పీరియన్స్ పొందిన మన చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు అదే ఫీలింగ్ అనగలింది నాకు. మళ్ళీ ఇంకోటి శంకరాభరణం కూడా అన్నారు ఫ్లాప్ అని, తర్వాత బ్లాక్ బస్టర్ అన్నారు. నాకైతే మూవీ కూడా మెల్లగా ఎక్కుతుంది అని అనిపిస్తుంది జనాలకి. డెబ్యూ ప్రాజెక్ట్ అన్నమాట. అవును అవును. వర్క్ ఎలా అనిపించింది? ఆయన వర్క్ మాత్రం నాకు 100% సాటిస్ఫై అనిపించింది. ఆయనకు మాత్రం మంచి కెరియర్ ఉన్నది ఇంకా తెలుగు ఇండస్ట్రీలో. ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా రావాలి, ఇలాంటి విజువల్ వండర్స్ రావాలి. మన తెలుగు వాళ్ళు ఇంత హాలీవుడ్ రేంజ్ లో తీసిరంటే ఆయనకి ఇంకో మూవీ ఇస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. బాగాలేదంటే అదే అంటున్నా, ఒక కమర్షియల్ మూవీలో 3 సాంగ్స్ 3 ఫైట్లు పెడితే ఆ 3 పక్కకు పెడితే అది కూడా ఫ్లాప్ సినిమానే. ఇలా సాంగ్స్ లేవు ఫైట్ లేవు కాబట్టి అట్లనే ఉంటుంది సినిమా. అందా 100% స్టోరీ స్క్రీన్ ప్లే పరంగానా ఈ మూవీ ఎట్లయితే స్టోరీ పోతుంటుందో స్క్రీన్ ప్లే కూడా అట్లనే పోతుంటుంది అన్న. నాకు విజువల్స్ అయితే బాగా నచ్చినాయి కంపల్సరీ, 100% విజువల్స్ అయితే నచ్చినాయి. ఎలా ఉంది గామి సినిమా చూశాను బ్రో? సినిమా ఎలా ఉందంటే ఇది ఒక కమర్షియల్ సినిమా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే కమర్షియల్ సినిమాలలాగా ఫైట్లు పాటలు ఇలాంటివి ఉండవు. సినిమా ఏంటంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇప్పుడు శంకర్ సినిమాలు చూసి ఉంటారు కదా, శంకర్ సినిమాలో హీరోకి ఒక సిండ్రోమ్ ఉంటుంది. ఇప్పుడు అపరిచితుడు సినిమా చూస్తే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఒక సిండ్రోమ్ ఉంటుంది. అలాగనే ఈ సినిమాలో హీరోకి ఒక సిండ్రోమ్ ఉంటుంది అన్నమాట. హీరోకనే కాదు ఒక 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఏంటంటే 3 పారలల్ స్టోరీస్ నడుస్తూ ఉంటాయి బ్రో. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు 3 పారలల్ స్టోరీస్ నడుస్తూ ఉంటాయి అన్నమాట, 3 వ్యక్తుల గురించి. అది క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్లో అది ట్విస్ట్ ఏంటనేది, ఎందుకు ఏంటనేది మొత్తం రివీల్ చేస్తారన్నమాట. ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్స్ చెప్పాలి బ్రో. హైలైట్స్ గురించి చెప్పాలంటే విద్యాధర్ కాగిత అనేది అతను కొత్త డైరెక్టర్. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కొత్త డైరెక్టర్ లాగా చేయలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా వాడారు బ్రో. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అవన్నీ చాలా బాగున్నాయి బ్రో. విశ్వక్సన్కి ఈ మహాశివరాత్రి రోజు హిట్ పడింది బ్రో. దాన్ని ఏమంటారు, ఫస్ట్ ఈ సినిమాలో 2 నిమిషాలు మహాశివుని మీద ఒక సాంగ్ ఉండేది బ్రో. ఈ శివరాత్రి రోజు ఆ సాంగ్ చాలా బాగా కనెక్ట్ అవుతారు, అలాగే సినిమాకి కూడా బాగా కనెక్ట్ అవుతారు అన్నమాట. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక అఘోర క్యారెక్టర్ అనమాట. అలా ఆ విశ్వక్సేన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు అఘోర క్యారెక్టర్ లాగా. ఈ సినిమాలో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కాగిత, విద్యాధర్ కాగిత అనే డైరెక్టర్ యొక్క డైరెక్షన్ గురించి మాట్లాడాలి. అతను కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరు 2 గంటల 30 నిమిషాలు సినిమాని అసలు అతుక్కుపోయేలా చేశారన్నమాట. చివరి వరకు మనకు తెలియదు అసలు ఏం జరుగుతుంది, ఏంటి స్టోరీ, ఏంటి ఏంటి. అసలు ఈ సినిమాకి రావడానికి కూడా మెయిన్ కారణం అదే. దాన్ని ఏమంటారు, అసలు ఏంటి స్టోరీ, అసలు ట్రైలరు టీజర్ ఇవన్నీ చూడంగానే అసలు ఏంటి స్టోరీ అనేది తెలియక ఈ సినిమాకి చూడడం కోసమే క్యూరియాసిటీ అనేది అందరికీ వచ్చిందనమాట. అవి వచ్చిన తర్వాత చివరిలో లాస్ట్ 20 మినిట్స్లో ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు సినిమా మొత్తం చాలా క్యూరియాసిటీగా జరిగింది. అలాగనే కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా ఆడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హనుమాన్ అనే సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడడం వల్ల చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే బింబిసార్ అని చెప్పేసి ఆ సినిమా కూడా ఈ మధ్యకాలంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడడం వల్ల ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే అందరూ ఈ తెలుగు సినిమా డైరెక్టర్స్ అందరూ ఎక్కువ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడండి, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయండి, ఇవి గ్యారంటీ. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడితే ఆటోమేటిక్గా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతాయి, ప్రొడ్యూసర్ కలెక్షన్స్ వస్తాయి, డిస్ట్రిబ్యూటర్లకు కలెక్షన్స్ వస్తాయి, అలాగే డబ్బులు పెట్టి కొనుక్కున్న థియేటర్ ఓనర్స్కి వాళ్ళకి ఎగ్జిబిటర్స్కి వీళ్ళందరికీ డబ్బులు వస్తాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ వాడండి, కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడితే పాన్ ఇండియా మూవీ అయిపోద్ది. ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ హైలైట్. ఈ సినిమా ఎంత బాగుందంటే ఒక ఇంటర్స్టెల్లర్ రేజ్, ఇప్పుడు ఇంటర్స్టెల్లర్ సినిమాని మనం థియేటర్లో చూసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిద్దో, ఆ మంచు అవ్వచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఇదంతా మొత్తము ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. చాలా బాగుంది, హిట్ సినిమా ఇది. ఈ మహాశివరాత్రి రోజు ఈ సినిమా విశ్వక్సేన్ గారు మీరు తీసిన హీరోగా డైరెక్టర్గా ఒక సినిమా తీశారు ఫలక్నామ దాస్ అని, ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టము. ఈ సినిమాతో మహాశివరాత్రికి మీరు హిట్ కొట్టేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక ఏమంటారు సస్పెన్సింగ్ మూవీ అన్న, ఒక ఏమంటారు అంటే ఆ ఊహించని ట్విస్ట్ కోసం ఈ సినిమా చూడాలి. అలాంటి ట్విస్ట్ ఏ సినిమాలో రాకుంటుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చి ఉంటాయి, ఇలాంటి ట్విస్ట్ ఏ సినిమాలో రాలేదు ఇంకా.